నేను కావాలనుకుంటే తలుచుకుంటే మంచి మూవీలో హీరో కింద చేయగలను. హూ ఇస్ దిస్ గై? ఫుల్ గా ఫేమస్ అనే ఎవరికి అంతగా తెలీదు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్ గాని నాకు గాని. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. సూపర్. అందులో కావాలంటే నీకు కూడా ఒక పాత్ర ఇస్తాను. లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండు. ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఏక చిత్రం కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను. ఆశగా అర్థం ఉండాలి. కొత్త నువ్వు ఓ గోచి కడతావు కదా. అప్ప గోచి విడిపోయింది. మంచి పాత్ర ఇస్తాను. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. నీ కామెడీ నీకన్నా పెద్ద నటుడు ఎవడు లేడు. ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. అరిటాకు ఏంటి బాబా అన్నా, ఇంకోసారి అన్న అరిటాకు. అయితే వెళ్ళి చేయగలేనుడివి. తెలుగు రాని వాళ్ళు కూడా ఇతను యాక్టింగ్ చూస్తూ ఉంటారు. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా, అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా. అరిటాకు చిరిగిపోయిన యాక్టింగ్. నువ్వేం పీకి గట్టలు కట్టినావు, నువ్వేమన్నా ప్రభాస్ మొత్తం మహేష్ మాది ఇరువు చేయబట్టి నడుస్తుంది. నువ్వు ఒక పెద్ద కామెడీ స్టార్ కి ఎక్కువ అన్ను, ఎందుకు పనికి మాలిన స్టార్ కి తక్కువ అన్ను? ఇవన్నీ ఫస్ట్ తెలుసుకో. నేను ఒక సినిమా కాదు 10 సినిమాలు చేయగలుగుతాను. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 10 సినిమాల్లో కూడా సూపర్ హిట్లు చేయగలుగుతాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. హీరో కిందనే చేయగలుగుతాను. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. నువ్వు కనీసం కామెడీ యాక్టర్ కింద కూడా పనికిరావు. అరుస్తున్నాడు భయ్యడు, ఎదురు మాట్లాడుతున్నారు. నువ్వు 10 సినిమాలు చేయగలుగుతాను. ఏంటయ్యా వీడు, ఈ రెండు బుక్కులు తప్పించి మాట్లాడ, మూడోది ఉంది భయ్యా, మాట్లాడే భాష భాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. సూపర్ స్టార్ కింద చేయగలుగుతాను. ఇదే మూడోది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్ వచ్చేసాడు. ఓకే సెకండ్ అండి. చెప్పరా గుడిసేటి అమర్రాదు. నెక్స్ట్ డే సేది నిన్నే. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. నా 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 నా